విషయంలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. తన పిల్లలకు పరీక్షలున్నాయంటూ ఆమె వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు నేడు విచారించనుంది. అయితే కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ వాదిస్తోంది. ఈ క్రమంలో న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ఇవాళ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కు సంబంధించి విచారణ జరగబోతుంది కదా, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? ప్రసన్న, ఈరోజు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగబోతుంది. ఢిల్లీ మద్యంపాల సక్రమ కేసులో కవిత అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్నారు. తీహార్ జైల్లో ఈ నెల 9 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. అయితే తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో ఈ నెల ఏప్రిల్ 16 వరకు కుమారుడి చిన్న కుమారుడి పరీక్షలు ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజ ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ చేయబోతున్నారు. అయితే బెయిల్ ఇవ్వాలా వద్దా అనే దానిపై ఈ రోజు కూడా సుదీర్ఘంగా వాదనలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే తన కుమారుడి పరీక్షలో ఉన్న నేపథ్యంలో తానే దగ్గర ఉండి ఈ దీనికి సంబంధించి ప్రిపరేషన్ సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బెయిల్ అనేది మంజూరు చేయాలి, ఏప్రిల్ 16 వరకు మంజూరు చేయాలని కోరిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై ఈ రోజు వాదనలు కొనసాగబోతున్నాయి. మరోవైపు తీహార్ జైలు ఏదైతే తీహార్ జైలు తరలించే సందర్భంలో కవిత ఏదైతే పిటిషన్ దాఖలు చేస్తే సదుపాయాలకు సంబంధించి అన్ని సదుపాయాలు కల్పించేలాగా ఏర్పాటు చేయాలని కోరిన నేపథ్యంలో కవితకు సంబంధించి అక్కడ బుక్స్ కానీ బ్లాంకెట్స్, బెడ్ షీట్స్, చెప్పులు, కళ్ళజోడు, పెన్ను, పేపర్లు ఇవన్నీ ఇచ్చే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అవేవి కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదంటూ కూడా మళ్ళా కోర్టును ఆశ్రయించారు. ఇక బెయిల్ పిటిషన్ తో పాటు కవితకు తీహార్ జైల్లో కల్పించాల్సిన సదుపాయాలపై కూడా ఈ రోజు తీహార్ జైలు అధికారులకు రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కవిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు వాదనలు కొనసాగనున్నాయి. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శివ.